2000 నోట్లు ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. నోట్లను సెప్టెంబర్ 30, 2023 లోపు మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. కొత్తగా 2000 నోట్ల ముద్రణ పంపిణీ ఉండదని, మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ స్పష్టం చేసింది. May 23 నుంచి ఆర్బీఐ రీజనల్ ఆఫీసులో 2000 నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. 2000 డినామినేషన్ నోట్లను దాదాపు 89% మార్చి 2017కి ముందు జారీ చేసినవి. అయితే 2000 నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. 2000 రూపాయల నోట్ల మార్పిడికి ప్రజలు ఎవరూ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. అంతేకాదు రిక్వెస్ట్ ఫామ్ నింపాల్సిన పని లేదని పేర్కొంది. ఆర్బీఐ వెల్లడించిన రూల్స్ ప్రకారం ఒకే విడతలో గరిష్టంగా 20,000 వరకు నోట్లను మార్చుకోవచ్చని ప్రకటనలో వివరించింది. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి చేసుకోవాలంటే ఖాతాదారులు ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలతో పాటుగా ఒక ఫామ్ను సమర్పించాలని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ SBI ఒక ప్రకటన విడుదల చేసింది. సో మీ దగ్గర 2000 నోట్లు ఉంటే వెంటనే వెళ్ళి మార్చుకోవచ్చు. 1000 రూపాయలు పాత 500 నోట్ల రద్దు తర్వాత 2000 డీనామినేషన్ కరెన్సీ నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టారు. ఆర్బీఐ ప్రకారం ఇతర డీనామినేషన్ లో కరెన్సీ తగిన పరిణామంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత 2000 నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరింది. అలాగే 2018-19లో 2000 నోట్ల ముద్రణను ఇప్పటికే నిలిపివేశారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 2000 నోట్లను క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకుంది. అయితే మరోవైపు షాపింగ్ మాల్స్, వైన్స్, రెస్టారెంట్లు, బేకరీలు ప్రజలకు 2000 నోట్లను తీసుకురావడం పెరిగింది. అయితే కొన్ని షాపుల్లో 2000 నోట్లు తీసుకుంటున్నారు, మరికొన్ని షాపుల్లో మాత్రం 2000 నోట్లు తీసుకోవడం లేదని బోర్డు కూడా రాసిపెట్టారు. 2000 నోట్ల ఉపసంహరణ తర్వాత పెద్ద నోటుగా 500 నోటు ఉండబోతోంది.